గత కొన్ని రోజులుగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి గారి పనితీరు, వారు డాక్టర్ లక్ష్మారెడ్డి అని పిలిపించుకుంటున్నారు కాబట్టి వారి సర్టిఫికెట్కి సంబంధించిన చర్చలు, ఉపచర్చలు సమస్యలు లేవనెత్తినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పకుండా తిట్ల పురాణం ఎత్తుకోవడంతో చర్యకు ప్రతిచర్యగా మేము కూడా స్పందించడం జరిగింది. అయితే ప్రధానంగా ఈరోజు పాత్రికేయ మిత్రులకు లక్ష్మారెడ్డి గారి యొక్క డాక్టర్ పట్టా నేపథ్యంలో కాలేజీలు వాటి అనుమతులు మొదటి అంశము, లక్ష్మారెడ్డి గారు వారి చదువు రెండవ అంశము, లక్ష్మారెడ్డి కేటీఆర్ వారి అనుచరుల యొక్క తిట్ల పురాణం మూడవ అంశం. మొదట కాలేజీలు వాటి అనుమతుల గురించి చర్చించుకుందాం. ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా ఒక వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలంటే నిబంధనల ప్రకారము స్థలము, భవనాల నిర్మాణము, సిబ్బంది యొక్క నియామకాలు వీటన్నిటిని పూర్తి చేసుకున్న తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఎన్ఓసి ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ఓసి ఇచ్చిన తర్వాత ఆ కళాశాలను ఏ ప్రాంతంలో మనం ప్రారంభిస్తున్నామో ఆ ప్రాంతానికి సంబంధించిన యూనివర్సిటీ కన్సెంట్ ఆఫ్ అఫిలియేషన్ ఇవ్వాలి. ఆ యూనివర్సిటీ ఈ కళాశాలలను మా పరిధిలో ప్రారంభించడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పి కన్సెంట్ ఆఫ్ అఫిలియేషన్ ఇవ్వాలి. వీటన్నిటిని తీసుకెళ్ళి కేంద్ర ప్రభుత్వంలో మెడికల్ కళాశాల ఎంబీబీఎస్ అయితేనో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు మనము అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళన్నిటిని పరిశీలించి అనుమతులు ఇవ్వడం జరుగుతుంది. అదే హోమియోపతి కళాశాలను పెట్టుకోవాలనుకుంటే సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ హోమియోపతి, సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ హోమియోపతికి మనం అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు నియమ నిబంధనల ప్రకారం అన్ని ఏర్పాట్లు ఉన్నాయా లేవా, యూనివర్సిటీ కన్సెంట్ ఆఫ్ అఫిలియేషన్ ఇచ్చిందా లేదా వాటన్నిటిని కూడా చూసుకున్న తర్వాత ఆ కళాశాలల అడ్మిషన్లు తీసుకోవడానికి అనుమతి ఇవ్వడం జరుగుతుంది. ఇక హైదరాబాద్ కర్ణాటక ఎడ్యుకేషనల్ సొసైటీ విషయానికి వస్తే ఆ కళాశాల ప్రిన్సిపల్ సంపత్రావు గారు మొన్న లక్ష్మారెడ్డి గారి తరఫున ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి ఆ కళాశాల యొక్క అనుమతులకు ఇచ్చిన కర్ణాటక ప్రభుత్వం ఇచ్చిన అనుమతి యొక్క కాపీని ఆ తర్వాత సిసిహెచ్ సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ హోమియోపతి ఎప్పుడు కూర్చుందో ఆ వివరాలతో పాటు ఒక ప్రెస్ నోటు ఇవ్వడమే కాకుండా వారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయితే నేను పాత్రికేయ మిత్రులకు ఒక విజ్ఞప్తి చేస్తున్నా, ఎప్పుడైనా మేము ఆరోపణలు చేసినప్పుడు ఆధారాల నేపథ్యంలో ఆరోపణలు చేసినామా లేదా వాళ్ళు సమాధానం చెప్పినప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులే సమాధానం చెప్పినరా, వాళ్ళ తరఫున వంది మాగదులు మాట్లాడుతున్నారా, గమనించవలసిన అవసరం ఉన్నది. అయితే ఇప్పుడు నా ఆరోపణల అంశాన్ని నేను తర్వాత మాట్లాడతా, కళాశాల ప్రిన్సిపాల్ సంపత్రావు గారు చెప్పిన వివరాలను మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నా. వారిచ్చిన లేఖలోనే మాకు 1980-81 సంవత్సరానికి విద్యార్థులను చేర్చుకోవడానికి కళాశాలను ప్రారంభించడానికి కర్ణాటక ప్రభుత్వం ఇచ్చిన యొక్క అనుమతి అని చెప్పి ఇక్కడ స్పష్టంగా వారే ఇచ్చింది. ఇందులో క్లాజ్ ఏ కళాశాలలో 25 మంది మాత్రమే విద్యార్థులను చేర్చుకోవడానికి తాత్కాలికమైన అనుమతిస్తున్నాం ఒక్క సంవత్సరం కోసమని ఇందులో స్పష్టంగా ఉంది. 25 మంది విద్యార్థులను చేర్చుకోవడానికి కూడా 25 పడకల ఆసుపత్రి ఉన్నప్పుడు 1:1 25 పడకల ఆసుపత్రి ఉంటే 25 మంది మాత్రమే విద్యార్థులను చేర్చుకోవాలని ఇదే నిబంధనలో ఉంది. దీని తర్వాత మీకు ఇచ్చిన కాపీలో కళాశాల యొక్క నిర్వహణ మీద వాళ్ళ వెబ్సైట్లో వాళ్ళే పెట్టుకున్నారు. కర్ణాటకలోనే
మొట్టమొదటి హోమియోపతి కళాశాల హైదరాబాద్ కర్ణాటక ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రారంభించింది. మొట్టమొదటి సంవత్సరమే 50 మంది విద్యార్థులను మేము చేర్చుకున్నామని చెప్పి వారు ఇందులో చెప్తున్నారు. ఈ తర్వాత వాళ్ళు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఈ ప్రెస్ నోట్లో మా కళాశాల 1980-81 సంవత్సరంలో ప్రారంభించినాం. మా కళాశాలకు 1985 సిసిహెచ్ అనుమతి, సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ హోమియోపతి గుర్తింపునిచ్చి మాకు అనుమతినిచ్చిందని చెప్పి వారిచ్చిన ప్రెస్ మీట్లోనే, వారు సరఫరా చేసిన పత్రికా సమావేశంలోనే వారి కాగితమే మీకు చూపిస్తున్నా. అయితే ఈరోజు మీకు ఇచ్చిన మొట్టమొదటి కాగితంలో ఏముందంటే, జీలో ఏదైనా ఒక కళాశాల ప్రారంభించాలంటే అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు మీరు అంతకంటే ముందు ఎలాంటి విద్యార్థులను చేర్చుకోకూడదు, మీరు విద్యార్థులను చేర్చుకుంటే మీ కళాశాలకు అనుమతి నిరాకరించబడుతుందని చెప్పి స్పష్టంగా ఈ నియమ నిబంధనలు ఉన్నాయి. ఇవి సిసిహెచ్ యొక్క నిబంధనలు, నియమ నిబంధనలు. అయితే నేను ఇప్పుడు అడుగుతున్నా, 1980-81 ప్రారంభించిన కళాశాలకు 85 వరకు సిసిహెచ్ అనుమతి లేదు. నేను లక్ష్మారెడ్డి గారిని మంత్రివర్యులను నేను అడుగుతున్నది ఏంటంటే, కర్ణాటక రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి ప్రారంభించిన హైదరాబాద్ కర్ణాటక ఎడ్యుకేషనల్ సొసైటీలో 80-81 మీరు చేరితే మొట్టమొదటి బ్యాచ్ స్టూడెంట్స్, వీళ్ళు మొదటి తరం విద్యార్థులుగా మీరు చేరితే మీ కళాశాలకు సిసిహెచ్ అనుమతి 1985 వచ్చింది. అనుమతి లేని కళాశాలలో మీరు 5 సంవత్సరాలు చదువుకున్నారు కదా, ఈ నియమ నిబంధనల మేరకు మీ చదువు చెల్లుతుందా, నా మొదటి ప్రశ్న. నా రెండవ ప్రశ్న, లక్ష్మారెడ్డి గారు చాలా మెరిట్ స్టూడెంటు, అసలు ఇంత బ్రహ్మాండంగా చదివేటోడు ఈ భూభాగం మీదనే లేడు, ప్రపంచంలో పుట్టనే లేదు, అట్లాంటి మహాపురుషుడిని పట్టుకొని రేవంత్ రెడ్డి గారు ఇలా మాట్లాడతారా అని చెప్పి సంపత్రావు గారు అన్నారు. సంతోషం. ఆ మహాపురుషుడు 80-81 చేరితే బిహెచ్ఎంఎస్ చదువు, 4.5 సంవత్సరాలు చదువు, 1 సంవత్సరం హౌస్ సర్జన్, 5.5 సంవత్సరాలలో చదువు పూర్తి అవుతుంది. 6 నెలలు అటు ఇటుగా వేసుకున్న 6 సంవత్సరాలలో పూర్తి చేసుకోవాలి. 80లో చేరిన విద్యార్థి 85-86 చదువును పూర్తి చేసుకోవాలి. కానీ ఈ మహాపురుషుడు 2004 ఎన్నికల అఫిడవిట్లో వారే స్వయంగా సంతకం పెట్టిన అఫిడవిట్ ఇది. ఇది నేను సృష్టించింది కాదు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క వెబ్సైట్లోకి వెళ్తే మీకు కనిపిస్తుంది. 2004 జడ్చర్ల నియోజకవర్గంలో వారు శాసనసభ్యుడిగా పోటీ చేసినప్పుడు గుల్బర్గా యూనివర్సిటీ నుంచి బిహెచ్ఎంఎస్ చదివిన 88 సంవత్సరంలో ఉత్తీర్ణుడైనా అని చెప్పిండు. మరి 80లో చేరిన విద్యార్థి, మెరిట్ విద్యార్థి మహాపురుషుడు 86లో పాస్ కాకుండా 88లో పాస్ అయిందంటే 8 సంవత్సరాల కోర్సు ఎక్కడున్నదో ఆ ప్రిన్సిపాల్ గారు సమాధానం చెప్పాలి. ఇక్కడ పాత్రికే మిత్రులు గమనించవలసింది ఏంటంటే, గుల్బర్గా యూనివర్సిటీ నుంచి బిహెచ్ఎంఎస్ చదివిన అని చెప్పిండ్రు వారు. గుల్బర్గా యూనివర్సిటీలో ఇక్కడ చదివితే 2014 మళ్ళీ పోటీ చేసిండ్రు సేమ్ లక్ష్మారెడ్డి గారు, ఇది కూడా వారి ఎన్నికల అఫిడవిటే. ఇందులో వారు స్వతస్ఫూర్తితో సంతకం పెట్టి ఎన్నికల కమిషన్కు సబ్మిట్ చేసిన దాంట్లో హైదరాబాద్ కర్ణాటక ఎడ్యుకేషనల్ సొసైటీ యూనివర్సిటీ నుంచి నేను చదివి పాస్ అయినా, 87లో పాస్ అయినా అని ఇక్కడ పెట్టాడు. ఇది వారు సబ్మిట్ చేసిందే. నేను అడుగుతున్నా, 2004 గుల్బర్గా యూనివర్సిటీలో 1988 పాస్ అయినా అని మీరే చెప్పినారు. 2014 వచ్చే వరకల్లా 87 సంవత్సరంలో హైదరాబాద్ కర్ణాటక యూనివర్సిటీలో పాస్ అయినా అని వారే చెప్పినారు. నేను అడుగుతున్న లక్ష్మారెడ్డి గారిని, వీరి ద్వారా సంపత్రావు గారిని, అసలు లక్ష్మారెడ్డి గారు 87లో పాస్ అయిందా, 88లో పాస్ అయిందా, దీన్ని వివరించవలసిన బాధ్యత, దీనికి సమాధానం చెప్పవలసిన బాధ్యత రాష్ట్ర మంత్రివర్యులు లక్ష్మారెడ్డి గారి మీద ఉన్నదా లేదా, నెంబర్ వన్. నెంబర్ 2, మీరు గుల్బర్గా యూనివర్సిటీ నుంచి పాస్ అయినరా,
హైదరాబాద్ కర్ణాటక యూనివర్సిటీ నుంచి పాస్ అయినరా, మీ యూనివర్సిటీ ఏదో చెప్పవలసిన బాధ్యత మీ మీద ఉన్నదా, సమాధానం చెప్పవలసిన బాధ్యత, వివరణ ఇచ్చుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉన్నదా లేదా అని నేను అడుగుతున్నా. అదేవిధంగా యూనివర్సిటీలకు అనుమతులు ఇచ్చిన కాగితాన్ని మీరు ఏదైతే పెట్టినరో, అందులో గుల్బర్గా యూనివర్సిటీకి ఏమో 1990లో అనుమతి వచ్చింది, హైదరాబాద్ కర్ణాటక ఎడ్యుకేషనల్ సొసైటీకి ఏమో 1985లో అనుమతి వచ్చింది. అంటే నువ్వు 2004 సంవత్సరంలో ఏ గుల్బర్గా యూనివర్సిటీలో పాస్ అయినా అని చెప్పినవో, నీ చదువు మొదలుపెట్టి నీ చదువు అయిపోయే వరకు గుల్బర్గా యూనివర్సిటీకి అనుమతే లేదు. 1990లో అనుమతి వచ్చిన గుల్బర్గా యూనివర్సిటీలో మీరు 1988లోనే ఎట్లా ఉత్తీర్ణులైనరని నేను రాష్ట్ర మంత్రిని అడుగుతున్నా, ఇది సాధ్యమా? ఒకవేళ నాకు అర్థం కాలే, నేను అంత తెలివైన విద్యార్థిని కానీ సామాన్యమైన అత్యవసర మార్కులతో చదువుకున్న పట్టభద్రుణ్ణి నేను, మేధావులైన రాష్ట్ర ప్రభుత్వం అన్న చెప్పాలి, అనుభవజ్ఞులైన పాత్రికేయ మిత్రులన్న చెప్పాలి, 90లో గుల్బర్గా యూనివర్సిటీకి అనుమతి వస్తే 88లోనే గుల్బర్గా యూనివర్సిటీలో బిహెచ్ఎంఎస్ సర్టిఫికెట్ డాక్టర్ లక్ష్మారెడ్డి గారికి ఏ గొప్ప వ్యక్తులు భూమి మీద ఈయన మహాపురుషుడికి ఏ యుగ పురుషుడు ఈ సర్టిఫికెట్ ఇచ్చిండో సమాధానం చెప్పవలసిన అవసరం ఉన్నది. వీటిని పక్కన పెడితే వారు పాస్ అయిన కాలేజీ పూర్తి చేసుకొని వెనక్కి వచ్చిన తర్వాత వారు ఆవంచ సొంత గ్రామం తిమ్మాజిపేట మండలం జడ్చర్ల, గతంలో జడ్చర్ల నియోజకవర్గం, ఇప్పుడు నగర కర్నూలు నియోజకవర్గం, ఆవంచలో వైద్య వృత్తిని కొనసాగించండు, పేదలకు వైద్యం చేస్తున్నా అని చెప్పిండు. ఎక్కడైనా ఏదైనా రాష్ట్రంలో లాయర్ చదివినా డాక్టర్ చదివినా ఇతర రాష్ట్రాలలో చదివితే మీరు ఏ ఏ రాష్ట్రాలలో అయితే మీరు వాటి ప్రాక్టీస్ చేయాలంటే ఆ రాష్ట్రంలో లాయర్ అయితే బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో నమోదు చేయించుకోవాలి, డాక్టర్ అయితే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో నమోదు చేయించుకోవాలి, హోమియోపతి డాక్టర్ అయితే ఆంధ్ర బోర్డ్ ఆఫ్ హోమియోపతి, ఇది ఆంధ్రకి సంబంధించి ఒక హోమియోపతికి సంబంధించి ఆనాడే విభజన ఉంది, తెలంగాణ బోర్డ్ ఆఫ్ హోమియోపతి అని తెలంగాణ ప్రాంతంలో ప్రాక్టీస్ చేయవలసిన వాళ్ళు నమోదు చేయించుకోవాలి. ఇది సేమ్ గుల్బర్గా, ఇది సేమ్ హైదరాబాద్ కర్ణాటక ఎడ్యుకేషనల్ సొసైటీలో 92లో పాస్ అయిన ఒక విద్యార్థి ఆంధ్రప్రదేశ్లో ప్రాక్టీస్ చేయడానికి నమోదు చేయించుకున్న గుర్తింపు పత్రము. ఇలాగే డాక్టర్ లక్ష్మారెడ్డి గారు తెలంగాణ హోమియోపతి ఆఫ్ తెలంగాణ బోర్డ్ ఆఫ్ బోర్డ్ ఫర్ హోమియోపతిలో నమోదు చేయించుకోవాలి. మీరు ఆవంచలో ప్రాక్టీస్ చేసినరు, మీరు ఆవంచలో ప్రాక్టీస్ చేసినప్పుడు తెలంగాణ బోర్డ్ ఫర్ హోమియోపతిలో నమోదు చేయించుకున్నారా? నమోదు చేయించుకుంటే ఇలాంటి నమోదు ధృవీకరణ పత్రాన్ని మీరు విడుదల చేయండి. నేను ఇప్పుడు ఏమడుగుతున్నా సంపత్రావు గారిని అని అంటే, సంపత్రావు గారు కళాశాల పూర్వపరాల మీద ప్రెస్ మీట్ పెట్టి కళాశాల యొక్క అనుమతులు నియమ నిబంధనలకు సంబంధించి పత్రాలు పాత్రికేయులకు ఇచ్చి లక్ష్మారెడ్డి గారు గొప్ప వ్యక్తి అని చెప్పి ఒక సర్టిఫికెట్ ఇచ్చిపోయాడు. కానీ ఆ సంపత్రావు గారు లక్ష్మారెడ్డి యొక్క పట్టా సర్టిఫికెట్ను కానీ లక్ష్మారెడ్డి గారు తెలంగాణలో ప్రాక్టీస్ చేయడానికి నమోదు చేయించుకున్న సర్టిఫికెట్ కానీ లక్ష్మారెడ్డి గారి వ్యక్తిగత వివరాలను ఏ ఒక్కటి కూడా పాత్రికేయులకు అందించలేదు. మేము చేసిన ఆరోపణలకు ఇది అనుమానాన్ని బలోపేతం చేసింది. సంపత్రావు గారి ప్రెస్ మీట్ తర్వాత మా అనుమానాలు నివృత్తి కాకపోను, అనుమానాలు బలపడినాయి. కళాశాలకు సంబంధించి సంపత్రావు గారు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆ కళాశాలలో చదువుకున్న అందరు విద్యార్థులను ఈరోజు ఆ సర్టిఫికెట్లను రద్దు చేయమని మేము అనాల్సిన పరిస్థితి వచ్చింది. భవిష్యత్తులో లక్ష్మారెడ్డి గారి మీద మేము ఒకవేళ ఆరోపణ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వారు అన్నారు. ఈ సంపత్రావు గారికి ఎందుకంత దుఃఖం వచ్చింది, ఎందుకంత కడుపు నిండా ఆవేదన కలిగింది, ఎక్కడో గుల్బర్గా నుంచి ప్రత్యేకంగా ఏసీ కార్ వేసుకొని కొంతమంది వంది మాగదులను జమేసుకొని ఎందుకు ప్రెస్ మీట్ పెట్టిండని నేను ఆరాధించిన, ఆరాధిస్తే ఈ నా కళాశాల ప్రిన్సిపాల్, ఈ అయ్యగారి సందం ఎట్లుందంటే ఆ లక్ష్మారెడ్డి గారి క్లాస్మేట్, ఆ 80-81 ఈయనతో పాటు ఆయన కూడా చదువుకున్నాడు, ఆయనకు వచ్చిన నౌకరు కూడా ఇప్పుడు ఊసిపోతుంది.
ఇప్పుడు ఈ చర్చ వస్తే లక్ష్మారెడ్డి పట్టా పోయి ఊడింది అనుకో, సంపత్రావు గారు పట్టా ఊడుతుంది, పట్టాతో పాటు ఉద్యోగం కూడా ఊడుతుంది. ఇప్పుడు అసలుకే మోసం వస్తుంది. కొండ ఉన్న నాలుకకు మంది వేస్తే ఉన్న నాలుగు పూసిపోయిందంట. ఇప్పుడు లక్ష్మారెడ్డి రేవంత్ రెడ్డి కొట్లాడుకుంటే, లక్ష్మారెడ్డి పుట్టు పూర్వోత్తరాలు భాగవతం అంతా బయట పెడితే మాకు ప్రమాదం వస్తుందని చెప్పి వాళ్ళందరూ గుంపు కట్టారు. ఆ తొట్టి గ్యాంగే మొన్న మీ ప్రెస్ క్లబ్లో పెట్టిన గ్యాంగ్. సంపత్రావు గారు నేను అడుగుతున్నా, అయ్యా నీ సర్టిఫికేట్ బయట పెట్టు, నువ్వు ఎన్నడ చేయనైనా, నువ్వు ఎన్నడ చదువుకున్నావు, నువ్వు కళాశాల ప్రిన్సిపాల్ అయినావు కదా. ఆ కళ ఓ సినిమాలో ఒకటి చెప్తాడు, నాకున్న తెలివిని తగ్గించుకుంటూ వచ్చి కళాశాల ప్రిన్సిపాల్గా నియామకానికి అయినా నేను ఇప్పుడు కళాశాల నడుతున్నాను, సినిమాలో కమెడీ అని చెప్తాడు. ఈ సంపత్రావును చూస్తే నాకు అట్లా అనిపిస్తుంది. ఈ సంపత్రావు ఇంకో గొప్పతనం చేసిండు. 2015లోనే ఆ కళాశాలకు పంపించి నేను ఆర్టీఐ కింద అప్లై చేసిన, 30 సార్లు తిప్పిండు కానీ లక్ష్మారెడ్డి వివరాలు ఇవ్వలే. ఇది ఆర్టీఐ కింద నేను అప్లై చేసింది గుల్బర్గా. ఏదైతే హైదరాబాద్ కర్ణాటక ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రిన్సిపాల్ సంపత్రావు గారికి 2015 సంవత్సరంలో లక్ష్మారెడ్డి గారి యొక్క చదువు సంధ్యకు సంబంధించిన వివరాలు ఇవ్వమని ఆర్టీఐ కింద పెడితే 30 సార్లు తిప్పిండు, 30 సార్లు పంపించిన, అయినా వివరాలు ఇవ్వలే. దాచిపెడుతున్నాడు, పోయినప్పుడల్లా ఆయన లేడు ఈయన లేడు అంటే మనం ఆడ ఉండలేం కదా, పోవాలి ముట్టించుకోవాలి రావాలి వ్యవహారం నడుస్తుంది. నేను అడుగుతున్న సంపత్రావు గారిని 2015లో నేను సమాచార హక్కు చట్టం కింద నీ దగ్గర అప్లై చేసిన, నువ్వు వివరాలు బయట పెట్టు, లక్ష్మారెడ్డి అకాడమిక్ ఇయర్ వైజ్ రాసిన పరీక్షలు ఏంటివి, పాస్ అయిన మెమోలు ఏంటివి, ఆయన అడ్మిషన్ ఏంది, తర్వాత చదివేంది, తర్వాత ఆయన హౌస్ సర్జన్ పాస్ ఎప్పుడు అయ్యిండు, ఆ తర్వాత ఆయనకు డిగ్రీ పట్టా ఎట్లు ఇచ్చారు, డాక్టరేట్ ఇచ్చినప్పుడు ఆయనకు జరిగిన సన్మానం ఏంది, వాటి వివరాలు అన్నీ అడిగిన. ఇందులో ఇవి దాచిపెట్టిందే కాకుండా లక్ష్మారెడ్డి తరఫున ఆయన ఒకళ్ళతో పుచ్చుకొని ఈ యుగ పురుషుడు గురించి మాట్లాడతారా మీరు అని ఆయన మాట్లాడుతుండు. మున్నాబాయ్ సినిమాలో మున్నాబాయ్ వెనకాలో కూడా ఉంటాడు సర్కిట్ అని, అంటే వీడు వీరుడు శూరుడు ధీరుడు పోటుగాడు పొడుగోడు అని కథలు చెప్తుంటాడు ముందుగాల. ఈయన వెనకం గుర్తుంటే ముందల పోయి వాడుగాడు ఇది చెప్తుంటాడు సర్కిట్ ఆడి పేరు ఆ సినిమాలో. ఈ సర్కిట్లను తీసుకొచ్చి ఈరోజు లక్ష్మారెడ్డి మాట్లాడిస్తున్నాడు. నేను అడుగుతున్నా లక్ష్మారెడ్డిని, నువ్వు నిజంగానే డాక్టర్ అయితే నువ్వు చదువుకున్న కళాశాలకు సరిగ్గా అనుమతులు ఉన్నాయా? అనుమతులు ఉంటే నువ్వు చదువుకున్న నీ కళాశాల ఇచ్చిన పట్టా సర్టిఫికెట్లు బయటపెట్టు. నీ ఎన్నికల అఫిడవిట్లో 2004లో 88లో పాస్ అయిన గుల్బర్గా యూనివర్సిటీ అని చెప్పినావు, 2014లో హైదరాబాద్ కర్ణాటక యూనివర్సిటీలో పాస్ అయినా అది 87లో పాస్ అయినా అంటున్నావు, ఏది కరెక్టు? ఎన్నికల నిబంధనల ప్రకారం నువ్వు 88లో పాస్ అయ్యి 87లో పాస్ అయినట్టు అఫిడవిట్ పెట్టినా నువ్వు శిక్షకు అర్హుడివి. ఒకవేళ 87లో పాస్ అయ్యి 88లో పాస్ అయినట్టు పెట్టినా కూడా నువ్వు శిక్షకు అర్హుడివి. ఎన్నికల సంఘాన్ని నువ్వు తప్పుదోవ పట్టించినందుకు నిన్ను శిక్షించాలా లేదా? నువ్వు నీ సొంత ఊర్లో జడ్చర్ల ప్రాంతంలో ప్రాక్టీస్ చేసినప్పుడు తెలంగాణలో నువ్వు నమోదు చేయించుకునే ఇట్లాంటి సర్టిఫికెట్ ఉంటుంది. నీ పట్టా సర్టిఫికెట్లతో పాటు నువ్వు తెలంగాణలో ప్రాక్టీస్ చేయడానికి బోర్డ్ ఫర్ హోమియోపతిలో నువ్వు నమోదు చేయించుకుంటే ఈ వివరాలు బయటపెట్టు. నువ్వు నమోదు చేయించుకోలే నాకున్న సమాచారం మేరకు నేను మొత్తం వెరిఫై చేసిన, అక్కడ కూడా అధికారులు ఎందుకంటే శాఖ ఈయనదే కాబట్టి ఆ శాఖ అధికారులు ఎవ్వరు కూడా వివరాలు ఇవ్వడానికి సిద్ధంగా లేరు, వెళ్తే మాత్రం చెప్తున్నారు సార్ ఆయన ఇక్కడ సంబంధం లేదు సార్, ఇక్కడ చదవలేదు, కాకపోతే ఆ వివరాలు మీ సేఫ్కి లేదా ఇక్కడ పులిస్తా పెట్టి మేము అడిగిన నీ మామ మీ కుటుంబ సభ్యులకు సంబంధించిన ఎస్టీ సర్టిఫికెట్ల మీద మీరు మాట్లాడతారా, లక్ష్మారెడ్డి యొక్క నకిలీ డాక్టర్ పట్టా మీద మాట్లాడతారా? రాండి చర్చ పెట్టుండ్రి, ప్రిన్సిపాల్ని తెచ్చుకుంటారో ఎవరెవరిని తెచ్చుకుంటారో. కేటీఆర్ గారు నువ్వు నీ మామ మీ సతీమణి యొక్క చదువుకు సంబంధించిన వివరాలతో చర్చకు రాండి, నా దగ్గర ఉన్న ఆధారాలు నేను తీసుకొని వస్తా. లక్ష్మారెడ్డి గారు మీ చదువుకు సంబంధించి మీ పట్టాకు ఉన్న గుర్తింపు గురించి మీరు చర్చ పెడతా అంటే చర్చకు మీరు రాండి, ఆ ప్రిన్సిపాల్ని కూడా తెచ్చుకోండి. నియమ నిబంధనల మేరకు ఆ కళాశాలకు అనుమతి ఉందా, మీకు ఇచ్చిన డాక్టర్ పట్టా చెల్లుతుందా లేదా చర్చిద్దాం. మన మీద ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అంశాలను లేవనెత్తినప్పుడు అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులుగా మన మీద ఉన్నది. ఇవన్నీ మీరు ఎన్నికలలో పెట్టిన కాగితాలనే నేను మాట్లాడుతున్నా, ఇవి నా నేను ఎక్కడికి వెళ్ళి తెచ్చినాయి కాదు, నువ్వు సొంతంగా సంతకం పెట్టి దీని కిందనే లక్ష్మారెడ్డి సంతకం ఉంది. లక్ష్మారెడ్డి స్వయంగా సంతకం పెట్టి ఒకసారి 88లో పాస్ అయిన అంటాడు, ఇంకొకసారి 87లో పాస్ అయిన అంటాడు, ఒకసారి గుల్బర్గా యూనివర్సిటీ అంటాడు, ఇంకొకసారి ఇంకొక యూనివర్సిటీ అంటాడు. అంటే
నువ్వు ఇచ్చిన అఫిడవిట్లనే నువ్వే తప్పుడు అఫిడవిట్లు ఇచ్చి నువ్వు చట్ట ప్రకారం శిక్షకు అర్హుడివి, నువ్వు చేసింది తప్పుగాక, నువ్వు తిట్టింది ఇంకా పెద్ద తప్పుగాక, ఏది కూడా మేము ప్రతిస్పందించడం, నా మీద తిట్టిన పాడిన పాటలకు పెద్దలు మల్లిరవి గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎస్పీ గారు ఫిర్యాదు చేశారు. ఎస్పీ గారు ఎందుకో చర్యలు తీసుకోలేదు. ఎక్కడైనా ఒక ఉద్యోగి తప్పు జరిగిందంటే ఆర్టీసీలో ఎవరో డ్రైవర్ను సస్పెండ్ చేశారు, తిట్టలే, కానీ నన్ను తిట్టిన దాని మీద జిల్లా ఎస్పీకే, మా జిల్లా పార్టీ అధ్యక్షులు ఉబేదుల్లా కోత్వాల్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు మల్లురవి గారు స్వయంగా వెళ్ళి ఎస్పీకి ఫిర్యాదు చేసి వచ్చారు. ఎందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటలేదు? అంటే మీ కుటుంబ సభ్యులకే గౌరవం ఉండాలి, మీ కుటుంబ సభ్యులే మంచోళ్ళు, మిగతోళ్ళందరూ వేరే వాళ్ళనా? కాబట్టి నేను హెచ్చరిక జారీ చేస్తున్నా, మీరు అని మర్చిపోతారో మా అభిమానులు చేసి చూపిస్తారు. కాబట్టి దయచేసి ఆ వైపున పోవాలనో పోకూడదో మీరు నిర్ణయించుకొని ముందుకు రావాల్సిందిగా లక్ష్మారెడ్డికి, కేటీఆర్కు నేను హెచ్చరిక జారీ చేస్తున్నా. ఈ అఫిడవిట్ ప్రకారం జైలుకి వెళ్తాడు. నేను వేసుకోవాల్సిన శిక్ష లేదు. ఎన్నికల నిబంధనల ప్రకారం ఎన్నికల కమిషనరే శిక్షిస్తాడు. ఎన్నికలకు 2004లో అఫిడవిట్లో 88లో పాస్ అయిన అన్నాడు, 2014లో 87లో పాస్ అయినాడు. ఈ రెండు విరుద్ధమైన అఫిడవిట్ల ప్రకారం లక్ష్మారెడ్డి తక్షణమే జైలుకి వెళ్ళాలి. ఆయన వైపు జైలుకు తలుపులు తెరిచి లోపల వైపు కూర్చొని తాళం వేసుకొని జైలు పోవాలి. తెలంగాణ ఏదైతే బోర్డు ఉందో, తెలంగాణ బోర్డ్ ఫర్ హోమియోపతి అని గిట్ల, ఆంధ్ర బోర్డ్ ఫర్ హోమియోపతి ఉందో, గిట్లా రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా ఒకవేళ ప్రాక్టీస్ చేసి ఉంటే దీని ప్రకారం కూడా జైలుకి వెళ్ళాలి లక్ష్మారెడ్డి. ఇవి రెండు ఆయనవే, ఇవి కాదంటాడా? కాదంటే నేను అవునని నిరూపిస్తా. ఇవి నిరూపించలేకపోతే మీరు చెప్పింది. ఇప్పుడు ఇది ఆయన ఇచ్చిన అఫిడవిట్లు, నేను సొంతంగా నేను కనిపెట్టింది కాదు. ఆయన ఎన్నికలలో ఇచ్చిన అఫిడవిట్లలో అంతెందుకు ఒక పత్రిక తాటిక ఆయన అక్షరాలలో రాసింది. నేను కాదు, 2015లోనే ఒక పత్రికలో తాటిక ఆయన అక్షరాలలో లక్ష్మారెడ్డి గారు చదువు మీద రాశారు. ఈ పత్రిక మీద నిజంగా నీకు రాసింది తప్పైతే పరువు నష్టం దా వేయలేదు. ఎందుకో ఇవో తాటికాయన అక్షరాలు, తెలుగు దినపత్రిక, ప్రముఖ దినపత్రిక. 2015 సంవత్సరంలో లక్ష్మారెడ్డి గారు చదివి ఎక్కడ చదివింది ఏందని ఒక పత్రిక ఇగో గిత్త పెద్ద తాటికాయన అక్షరాలలో రాసింది మిత్రమా. ఎందుకో నిజంగానే పరువు ఉన్నోడైతే, నిజంగానే చదువుకున్నోడైతే ఈ పత్రిక మీద ఎందుకో వేయలేదు? కాబట్టి ఈరోజు సమాచారం లేకుండా, వివరాలు లేకుండా నేను మాట్లాడతలేను. దయచేసి దాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నా. థ్యాంక్ యూ. భాయ్ ఏ సబ్ హమ్లో కోర్ట్ కే హమేషా హరేక్ చీజ్ కోర్ట్ మే జానే కే లియే జో పబ్లిక్ మే హై పబ్లిక్ కు బోల్ దేంగే, పబ్లిక్ డిసైడ్ కరేంగే కౌన్ క్యా హై, కైసే కర్నే వాలే, క్యా కర్నే వాలే. గాలి దేకే ఘర్ మే బైఠ తో కామ్ నహీ హోతా, గాలి సే కుచ్ కామ్ నహీ చల్తా, गाली से पूरा सब कुछ खत्म होता, बारह खून माफ होता बोल के कोई सरकार में है सो, सत्ता में है सो वाले अगर समझे वो गलत होते, गलत साबित करते हम लोग. वो कैसा गलत है वो भी साबित करने का हिम्मत है हमारे कने.